ఎంతైనా ఒకప్పుడు సక్రం తిప్పినోడు కదా అని జాలిపడి ప్రాణాలతో వదిలిపెడితే ఆ కొడుకు నా మీద ఇరుసుకుపడ్డారా? పోనీలే పాపం గంజాయి మొక్కకే కదా కస్కృతి పడుతున్నాడు అనుకుంటే ఓయబ్బో పెద్ద హీరోలో ఫీల్ అయిపోయి ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు ధమాల్ బాల్చి తన్నేశాడు. రే కీర్తి చేసులు చక్రధర్రావు గారు ఆత్మశాంతి కోసమని రెండు నిమిషాలు మౌనం వహించండి రా. బావా రెండు నిమిషాలు కాదు రెండు రోజులు మౌనం పాటించినా ఆయన ఆత్మశాంతి ఇచ్చిందంటే నాకెందుకు నమ్మకం కుదరట్లేదు. చూడు బాబు నీ టైం ఏదో బాగుంది కదా అని ఏరికనెక్కి ప్రజలను ఉద్దేశించి ఓ ఎదవనా కొరకల్లారా అంటే సప్పట్లు కొడతారా చెప్పు. చెప్పుచ్చు కొడతారా మైనస్ మాటలు మాట్లాడమంటే మట్టసైపోతా నా కొడక. నీకు తెలియదులే బావా ఆ చక్రధరరావు సామ్రాజ్యానికి ఇప్పుడు చాకు లాంటి కుర్రోడు చక్రవర్తి అయ్యాడట. మన స్థావరాలని ధ్వంసమయ్యా అంటే ఆడి మహిమే. అతని పేరే అలెగ్జాండర్. ఎట్ట కొత్తగా మీసాలు రావడం మొదలంటే కుర్ర నా కొడుకులకి కుక్క బిస్కెట్లు వేస్తే చాలు కిక్కురు మనకుండా తోకాడించుకుంటా కాళ్ళ కడబడి ఉంటారు. బాబా బాబా నువ్వు కొట్టనంటే నీకు విషయం చెప్తా. కొట్టనే చెప్పు. ఆ అలెగ్జాండర్ సామాన్యుడు కదట బావా. ఎడం చేత్తో పది మందిని కుడి చేత్తో పది మందిని మట్టి కలిపించగలడట. ఆ జోరు ఆ స్పీడ్ ఆ స్టైలు కొట్టి కొట్టి నా బుగ్గలు నా ఈపు బూరెల్లా ఉబ్బిపోతున్నాయి బావా. నాకు కొట్టడానికి మాట ఇచ్చిదా బావు నువ్వు చేసే పని? లేకపోతే ఒక్క ముక్కలు చెప్పరంటే ఆంజనేయ దండకం చదువుతావా? పాసుపాం పడగిప్పి బొస్సుమంది కదా అని పానపాం కస్సుమని తోక మీద లేచి ఉస్సుమని పోయి తుస్సును పడుకుందంట. అట్టుందని చెప్పేది అలెగ్జాండర్ గారి గురించి అదవాని. సరేలే ఆడ ఎక్కడున్నాడో ముందు పట్టుకోండి. మందో మొక్కో సక్కని సొక్కో ఏది కావాలంటే అది పడేసి మన పంజరలో పెంచుకుందాం. ఏంటి బావా పెంచుకోవటానికి ఆడేమన్నా రామశీలకు అనుకున్నావా? చెవులు పిల్లి అనుకున్నావా? పెద్ద పులి ఆడు నీతో రాజు పట్టం ఏంటి బావా? నాకు నమ్మకం లేదు. అట్ట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడతా విడరా. నేను యమధర్మరాజుకి బిగ్ బ్రదర్ని. ఇక్కడ చిట్టికేశానంటే ఆడింట్లో సెవెన్ లెగ్స్ పోద్ది. సార్ అలెగ్జాండర్ గారిని నేను రమ్మనని చెప్పండి రా.